Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kodali Nani ki kotta pratyardhi andaru kalisi devineni irikistunnara maji mantri devineni Uma Maheshwari Rao pedda samasyalo irukkunnattle unnaru vache enikalalo maji mantrini Gudivadalo poti cheyalani Chandrababu Naidu adeshinchinatlu samacharam గుడివాడలో మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మొత్తం టీడీపీకి పెద్ద సమస్యగా తయారయ్యారు. కొడాలిని ఓడించడమే టార్గెట్గా గడిచిన 2 ఎన్నికలలో చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు ఓడించాలని టార్గెట్గా పెట్టుకున్న వాళ్లలో ముందు జగన్, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని ఉన్నారు. జగన్, పెద్దిరెడ్డి వ్యవహారం ఎలాగున్నా కొడాలి మాత్రం 24 గంటలు తనతో పాటు కొడుకు లోకేష్ను టార్గెట్ చేస్తుండడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. అందుకనే ఎలాగైనా వచ్చే ఎన్నికలలో కొడాలిని ఓడించాల్సిందే అని పట్టుదలగా ఉన్నారు. పట్టుదల అయితే ఉంది, కానీ అంతటి గట్టి నేతలు ఎవరున్నారు అన్నదే పెద్ద సమస్యగా తయారైంది. నియోజకవర్గంలో కొడాలిని ఓడించేంత సీన్ ఎవరికీ లేదని అందరికీ తెలిసిందే. కొడాలి ఆర్థికంగానే కాకుండా అంగబలంతో కూడా చాలా పటిష్టంగా ఉన్నారు. కాబట్టి కొడాలిని ఓడించాలంటే టీడీపీ తరఫున కూడా అలాంటి నేతే కావాలి. అందుకనే జిల్లాలోని నేతలతో మాట్లాడిన తరువాత చివరకు దేవినేని ఉమా పేరు పరిశీలనకు వచ్చిందట. చాలామంది నేతలు చంద్రబాబుతో మాట్లాడుతూ దేవినేని అయితేనే అన్ని రకాలుగా కొడాలికి ధీటైన అభ్యర్థిగా తేల్చి చెప్పారట. దాంతో మాజీ మంత్రితో చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో మైలవరంలో కాకుండా గుడివాడలో పోటీ చేయమని చెప్పారట. నిజానికి దేవినేనిది మైలవరం కూడా కాదు, అసలు ఆయన బేస్ నందిగామ. పునర్విభజనలో నందిగామ ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో దేవినేని మైలవరంకు మారారు. వచ్చే ఎన్నికలలో గుడివాడలో పోటీ చేయమంటే దేవినేనికి కష్టమే. ఎందుకంటే గుడివాడలో దేవినేనికి మద్దతుదారులెవరూ లేరు. పోనీ పార్టీ నేతలు సహకరిస్తారనుకుంటే అంత సీన్ లేదని ఎప్పుడో తేలిపోయింది. మరి పరిస్థితుల్లో కొడాలి మీద పోటీ చేయడం అంటే దేవినేని సమస్యలు ఇరుక్కున్నట్లే. పార్టీలోని తన ప్రత్యర్థి వర్గమంతా కలిసి తనపై కుట్రలు చేస్తున్నారా అనే అనుమానాలు దేవినేనిలో మొదలైందట. మరి ఈ సమస్యలో నుండి ఎలా బయటపడతారో చూడాల్సిందే.